అందరికీ నమస్కారం. నేను మీ సిస్టర్ శేషగిరి, అస్ట్రాలజర్ అండ్ మాస్టర్ సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి ధనుర్రాశి జూలై మాస ఫలాలు చెప్పబోతున్నాను. ధనుర్రాశి వారికి ఎలా ఉందో తెలిసిపోయి ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్ అందరికీ నేను ఉచితంగా జ్యోతిష్యం చెప్పదలుచుకున్నాను. ఇకపై ఈ జూలై నుంచి నేను జ్యోతిష్యాన్ని సేవగా భావించబోతున్నాను. దాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ మాసం జూలై ధనుర్రాశి వారికి కొన్ని రంగాల వారికి అద్భుతంగా ఉంది. అనుకూల ప్రతికూలతలు కలిసి ఉంటాయి. ఎందుకంటే వీరికి మూడో స్థానంలో శనీశ్వరుడున్న ఆయన వక్రీకరించడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు, అంటే కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి, మళ్ళీ సడన్గా ఆ పనులు ఆగిపోవడం, దాంతో మీకు చిరాకు, అసహనం ఇవన్నీ పెరుగుతాయి. కోపం, ఆందోళన ఇవన్నీ మీకు, ఇరిటేషన్, టెన్షన్స్ ఇవన్నీ మీకు ఎక్కువగా ఈ మాసం మీకు అనుభూతి చెందుతారు. ఎందుకంటే ముఖ్యంగా పంచమంలో సంచరించే ఈ కుజుడు అశాంతి, ఆందోళనకి ఎక్కువగా మనస్సుని చికాకుపరుస్తుంటారు. ఊరికే కోపం వస్తుంటుంది, ఏ పనులు కావు, దాంతో మీకు గజిబిజిగా అనిపిస్తుంది, గందరగోళంగా అనిపిస్తుంది. అయితే ఈ కుజుడు జూలై 12 తర్వాత మేషరాశి నుంచి వృషభరాశికి మారడం వల్ల కొంత ఉపశమనంగా ఉంటుంది. మీకు అనుకున్న పనులు కాస్త జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని పోటీలలో పాల్గొనే వారికి విజయం అవకాశాలు ఉంటాయి. ఇంటర్వ్యూలు అనుకున్న నిరుద్యోగులు ఇంటర్వ్యూలో విజయాన్ని సాధించి ఉద్యోగాన్ని స్థాపిస్తారు. వీరికి ఇంకా సామాన్యులకి కొంత ఆర్థిక బాధలు, రుణదాతల నుంచి ఒత్తిడులు, రోగరుణ శత్రువుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ 12 తర్వాత కుజుడు కలడం వల్ల కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు, అలాగే అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీరు రోగాలపైన, శత్రువులపైన, అలాగే మీరు రోగాలున్న శత్రువులతో యుద్ధం చేయాల్సి వస్తుంది. కనిపించని శత్రువులు ఎంతోమంది ఉంటారు, దాంతో మీరు యుద్ధం చేయాల్సి రావచ్చు. ఇక నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వ్యక్తిగత జాతకంటే నేను